నమస్తే. మనకి నిద్ర సరిపడినంతగా ఉండాలంటే మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్ అనేది సరిపడినంతగా ఉండాలి. ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్ డి అనేది అవసరం అవుతుంది. విటమిన్ డి అనేది మీ అందరికీ తెలిసిందే, సూర్యరశ్మి నుంచి మనకి అందుతుంది. ఇది కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా మన శరీరానికి పొందవచ్చు. ఈ హార్మోన్ ఉత్పత్తికి సూర్యరశ్మే కాకుండా ఆహారాలు గుడ్లు, బాదం, నారింజకాయలు, పుట్టగొడుగులు, అన్ని రకాల సీ ఫుడ్స్, సోయా, వీటి నుండి మనకి డి విటమిన్ అందుతుంది. ఈ డి విటమిన్ లోపిస్తే మనకి కలత నిద్ర, నిద్రలేమి ఇలాంటివి ఎక్కువగా ఉండి చాలా అసౌకర్యానికి గురి చేస్తుంది మన శరీరం. మనం ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము, ఏమీ చేయబుద్ధి కాదు, ఎప్పుడు పడుకోవాలనే అనిపిస్తుంది. మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ని రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోను నిద్రని ప్రభావితం చేస్తుంది, అంతేకాదు స్త్రీలలో ఋతుక్రమాలను కూడా నియంత్రిస్తుంది. ADHD, ఆటిజం వంటి పిల్లలకి ఈ మెలటోనిన్ అనే హార్మోను చాలా అవసరం. డిజార్డర్స్ ఉన్న పిల్లలకి తప్పనిసరిగా ఈ హార్మోను సహాయపడుతుంది. మెలటోనిన్ తగ్గడానికి కారణాలు ఏంటంటే వయసు పైబడే కొద్దీ మనకి నిద్ర కూడా తగ్గిపోతుంది. అలాగే స్ట్రెస్, ఒత్తిడి, నైట్ షిఫ్ట్లు జాబ్స్ చేసే వాళ్ళకి, ఇంకా రాత్రులు చాలా లేటుగా నిద్రపోయే వాళ్ళకి, ముఖ్యంగా టీవీలు, ఈ సెల్ ఫోన్స్కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి సరైన నిద్ర మీద సరైన కాన్సన్ట్రేషను లేకుండా అధిక లైటింగ్ వల్ల కూడా సరైన నిద్ర పట్టదు. ఎప్పుడైతే మనం సరిగా సరైన నిద్రపోమో ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది.